రెండారి చేతులను ఓసారి చూసుకోండి. ఏం కనిపిస్తున్నాయి? మధ్యలో రేకలు ఉంటాయి కదా? అవును, అవే. అయితే వాటిని ఓసారి జాగ్రత్తగా పరిశీలించండి. పరిశీలించారా? రేకల మధ్యలో ఎక్స్ ఆకారంలో ఏదైనా గుర్తు ఉందా? అంటే ఆ గుర్తు కూడా రేకల ఆకారంలోనే ఉంటుందిలేండి. ఆ గుర్తు మీ అరచేతుల్లో ఉందా? ఇంకేం, మీరు అత్యంత ప్రతిభావంతమైన వ్యక్తులుగా ఉంటారట. మీరే కాదు, మీరు ఇతరులను కూడా విజయ పదంలో నడిపించగలరట. అవును, మీరు వింటుంది కరెక్టే. ఇది మీం చెబుతుంది కాదు, జ్యోతిష్య శాస్త్రం అంతకన్నా కాదు, సైంటిస్టుల పరిశోధనలో తేలిన నిజం. చిత్రంలో చూపించినట్టుగా ఎవరికైనా అరచేతి మధ్యలో ఎక్స్ ఆకారంలో గుర్తు కనుక ఉంటే వారు ప్రపంచాన్ని జయిస్తారట. దీనికి రుజువు ఏమిటంటే అలెగ్జాండరే. ఆయనకు కూడా ఇలాగే ఉన్నందువల్ల ప్రపంచాన్ని జయించగలిగాడని చరిత్ర చెబుతుంది. దీనిపై మాస్కోలోని ఎస్టీఐ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు పలు పరిశోధనలు కూడా చేశారు. అనేక మంది చేతిరేఖలను పరిశీలించారు. వారు పరిశీలించిన చేతిరేఖల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా దివంగత నేత అబ్రహం లింకన్లకు చెందిన రేఖలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో సదరు పరిశోధకులు చెబుతున్నది ఏమిటంటే, రెండు అరచేతుల్లోనూ పైన చెప్పినట్టుగా ఎక్స్ ఆకారంలో కనుక గుర్తు ఉంటే వారు అత్యంత ప్రతిభావంతులుగా ఉంటారట. వారు బలవంతులే కాదు, ఏ పని చెయ్యాలన్నా ప్రణాళిక లేకుండానే ముందుకు సాగి దాన్ని విజయవంతం చేయగలుగుతారట. అరచేతిలో ఎక్స్ ఆకారంలో సింబల్ ఉన్నవారు విజయాల కోసం ప్రయత్నించకపోయినా విజయాలు వారి వెన్నంటే ఉంటాయట. ఇలాంటి వ్యక్తులు అవతలి వారిని గురించి సులభంగా అంచనా వేయగలుగుతారట. వీరిని మోసం చేయటం కూడా చాలా కష్టమేనట. ఎవరైనా హాని తలపెట్టాలని చూస్తే అది వ్యర్థమే అవుతుందట. వీరు శారీరకంగానే కాదు, మానసికంగా కూడా చాలా శక్తివంతులుగా ఉంటారట. అంటురోగాలు వీరి దరి చేరవని, వీరు తమతో పాటు ఇతరుల జీవితాల్లోనూ మార్పు తేగలరని సదరు పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు, తమ పదునైన ఆలోచనలతో తిరుగులేని విజయాలకు చేరువవుతారట. అంతులేని పేరు ప్రతిష్టలను తెచ్చుకుంటారట. జనాల్లో నిలిచిపోతారట.